నిన్న ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో గెలిచావు అనిల్. నేను 36,000 ఓట్ల మెజారిటీతో గెలిచా. నేను 4 టూర్లు ఎమ్మెల్యే అయ్యా. నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యేవి? నన్ను అని నువ్వు అనిపించుకోవద్దు. నోరుందని మాట్లాడితే కుదరదు అనిల్ అంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చమత్కరించారు. మేం ఓడిపోతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మేం గెలిస్తే నువ్వు చెప్పిన మాట ప్రకారమే రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు. పెద్ద అయిన పాలన వీళ్ళకెక్కడ వస్తుంది? పులివెందలలో ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పాలని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి మేకపాటి ప్రశ్నించారు. నా దిష్టిబొమ్మలు తగలబెట్టిన వాళ్లు చిల్లరోళ్లని, ధైర్యముంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడాలని మండిపడ్డారు. ఈ మేరకు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా గొప్ప సార్. ఆయన రాజకీయాలలో చాలా తూలు గెలిచినాడు కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేస్తున్నారు. ఆయన నిన్న గెలవంగానే మంత్రి పదవి ఇచ్చినాడు. అందుకని ఆ మంత్రి పదవికి భలే వాల్యూ తెచ్చాడు. ఆయన శాబాష్ అనిపించుకున్నాడు. మంత్రిగా శభవాక్ష అనిపించుకున్న ఆయన నెల్లూరు జిల్లాలో ఆయనే. అందుకనే ఆయనకి ప్రజలు ఆరత పడుతున్నారు. ఆయన అంటే నెల్లూరు ప్రజలు అనిలు అనిలు ఎవరు నోటబడిన అనిలే ఏమనే ఓడిపోతాడు. అని గెలుస్తాడు అనిల్ అనేవాళ్ళు ఒక్కరు లేరాడా ఉదయ నెల్లూరులో? ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో గెలిచినారు మీరు, అది కూడా గుర్తు చేసుకోండి బాబు. అనిల్ బాబు గారు అది కూడా గుర్తు చేసుకోండి. ఏ ఒకే ఫిగర్ తో గెలిచినారు అది కూడా గుర్తు చేసుకోండి. నేను 36,000 గెలిచినాను. నువ్వు గెలిచినావా? సింగిల్ నేను 4 తూర్లు ఎమ్మెల్యేని, నువ్వు ఎన్ని సూర్లు ఎమ్మెల్యేవి? మమ్మల్ని అని అనిపించుకోవద్దు. మీది మీ శక్తి మీది, మా శక్తి మీది. మా ప్రజలు మాకు, మీ ప్రజలు మీకు. మీరు చేసే మంచితనానికి మీకు ప్రజలు మొగ్గుతారు, మేము చేసే మంచితనానికి మాకు ప్రజలు మొగ్గుతారు. మీరేం ఆమెను నోరు ఉందని ఓ అంటే కుదరదు సార్. నీలాగా ఇంతకుముందు బాగా అరిచేవాడు తోడగొట్టిన పెద్ద పెద్ద వాళ్ళని నేను ఈ తరిగినోడే. అవన్నీ ఏం లేదు మన దగ్గర. అన్ని ఇప్పుడైనా నేను ఏది తట్టుకునే ప్రశ్న లేదు. మా ముగ్గురిని ఓడిపోతారని ఆయన నోటితో చెప్పటం చాలా దురదృష్టకరమైనటువంటి మాట. అది తమరు ఓడిపోతారు సార్ అనిల్ గారు, అట్లా పొరపాటు మాటలు మాట్లాడబోకండి సార్. మీకు ఒకవేళ నోరు ఉందేనే కదా ఆయన తీసుకున్నది మిమ్మల్ని మంత్రిగా. ఆయన అందరితో నోరు అని మాట్లాడతాడు అని మిమ్మల్ని తీసుకున్నాడు. అది ఉపయోగం లేదు సార్ ఆ నోరు. నేను గెలుస్తాను సార్. రామనారాయణ రెడ్డి గారు 100 రూపాయలు గెలుస్తారు. రూరల్ ఎమ్మెల్యే గారు 101% గెలుస్తారు. తమరు అట్ అనుకోవద్దు సార్. చూడండి రేపు 2024లో ఎవరికి గెలుస్తాం, ఎవరు ఓడతారా? ఎలక్షన్ వస్తే కదా సార్ తెలిసేది. మేము ఓడిపోతాము, ఆయన గెలుస్తాం. అంటే మీ తమరాయణ గారు కదా సార్, మీరు ఎక్స్ మినిస్టర్ గారు కదా సార్, ఎక్స్ మినిస్టర్ మీరు ఏమన్నారు? వాళ్ళు ముగ్గురు అసెంబ్లీకి వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, నేను కానీ గెలిస్తే వాళ్ళు పుచ్చుకుంటారు. పుచ్చుకుంటాం సార్. ఏం నేనేమి నీ పార్టీ ఆమెనే అమ్మ గొప్ప పేరుతో అంత స్వీప్ చేస్తాదని అనుకుంటే భ్రమం ఇది. పెద్ద ఆయన అండర్స్టాండింగ్ ఏళ్ళకాడు ఉందండి. అసలు వీళ్ళు పాలన తెలిసి ఉంటే కదా పరిపాలనా విధానం, లౌకికం తెలిసినా అయితే ఆయన వీళ్ళకేముంది అలౌకికం? ఈయనకేందా సద్దడానికి ఇస్తాడండి. అది ఒక పార్టీ, అది ఒక తమాషా, అది ఒక క్యాష్, అది ఒక వ్యవహారం. ఇదేందండి, ఇదే మా చేత కాదు. ఇట్లా ఉండటానికి కూడా ఇష్టం లేకుండా ఆయన ఏదో రాజమోహన్ రెడ్డి గారికి 2 టికెట్లు ఇవ్వాల్సి ఉన్నది ఒక్కటే ఇస్తాడంట. ఇప్పుడు అయింది, ఆయనకు కూడా పెళ్లి అయిపోయినట్టే అయిపోయింది. ఆయనకి ఎంపీ టికెట్ ఎగనూకినాడు. ఎంత గొప్పవారండి మీరు. మీకు చెప్పి మీరు మా చాకరీ చేయించుకొని 2 టికెట్లను ఒక టికెట్ చేసినావు. ఎంపీగా పోటీ చేయాల్సి ఉన్నాండి. ఎంపీగా టికెట్ ఇవ్వకుండా మీరు అది ఏదేదో చేసినారు, ఆ దానికి ఏదో లాభాలు పొందారు. ఇప్పుడు మళ్ళీ నన్ను నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను సస్పెండ్ చేస్తారా? అబ్బో ఎంత గొప్ప మనస్తత్వం సార్ మంది. అబ్బా ఎంత గొప్ప మనస్తత్వం సార్. నిన్న మీకు మరి పులివెందుల్లో మరి గ్రాడ్యుయేట్ ఓట్లు ఎన్ని వచ్చినాయో ఒక తూరు చూసుకోండి సార్. ఆ రివర్స్ ఎందుకు వచ్చిందనేది ఆలోచించండి సార్. రాజశేఖర రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంకి అట్లా జరగదు సార్. ఆ మహానుభావుడు ఆయన, ఆయన కథ వేరు, మీ తమరి కథ వేరు. తమరు ఇట్లాంటి పనులు చేసుకోబోకండి సార్, ఇబ్బంది పడతారు, నష్టపోతారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.